రాష్ట్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కింది స్థాయి కార్యకర్త మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ పరిధిలో కనీసం 100 ఇళ్లకు వెళ్లాలన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సంజయ్. శక్తి కేంద్రాల వారీగా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ గల్లీలో తిరిగి ప్రజలను కలవాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు సంజయ్. ప్రతి కార్యకర్త మోదీ పాలన విజయాలు ప్రజలకు చేసిన మేలుపై ప్రచురించిన కరపత్రాలను పంచాలని సూచించారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ పేరిట ఈ నెల 27 నుండి జూలై 5 వరకు కార్యక్రమాలు రూపొందించామన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి కింది స్థాయి బూత్ అధ్యక్షులు బూత్ కార్యకర్త వరకు కూడా మా బూతులలో ఉన్నటువంటి దాదాపుగా 100 ఇండ్లను మేమే వెళ్ళి స్వయంగా ఆ ఇండ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కలిసి మా కరపత్రం ఉంటే ఇచ్చి ఈ 9 ఏండ్ల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చేసినటువంటి అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి చేసినటువంటివి ఆయా గ్రామాల్లో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చెప్పదలుచుకున్నాం. ప్రతి ఇంటికి బీజేపీని తీసుకుపోదలుచుకున్నాం. సాయంత్రం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అక్కడ కార్యకర్తలు నేతలకు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో గూడెం నుంచి లక్షటిపేట వరకు బైక్ ర్యాలీ తీశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. భారీ గజమాలతో సంజయ్ వివేక్ లకు స్వాగతం పలికారు కార్యకర్తలు. లక్షటిపేట జూనియర్ కాలేజీలో మహాజన సంపర్క్ అభియాన్ బహిరంగ సభకు నేతలు అటెండ్ అయ్యారు. 3 TMC నీటిని లిఫ్ట్ చేసి ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో 30,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాన ముఖ్యమంత్రి ఇక్కడ 8 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండో ఒక్కసారి ఆలోచించండి. కుందిల ప్రాజెక్టు వల్ల దాని వల్ల బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల మునిగిపోతుంది, నష్టపోడి మునిగిపోతుంది. GDP గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 6.8% చేస్తున్నారంటే అది గొప్ప విషయం. ఇక్కడ అందరి బీద ప్రజలకు కోవిడ్ టైంలో మనందరికీ కూడా 10 కిలోల బియ్యం మన మోడీ గారు ఇచ్చిందా లేదా? మన ముఖ్యమంత్రి ఏదైతే 5 కిలోలు ఇవ్వాలనో అది డుంబా కొడుతున్నాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లిలో వీరయ్యపట్నంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. యాదవ సంఘం సభ్యులు వివేక్ కు ఘన స్వాగతం పలికారు. వీరయ్య దేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వివేక్. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు వివేక్. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే సాధ్యమైందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని తెలిపారు. హైదరాబాద్ గాంధీనగర్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో లక్ష్మణ్ పాల్గొని యోగా ఆసనాలు వేశారు. మేడ్చల్ జిల్లా గట్టేసర్లోను అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు నాయకులు పాల్గొన్నారు. చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఈ యోగా వేడుకలు నిర్వహించారు. గోవా రాజ్భవన్ లో జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రాజ్భవన్ అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి అటెండ్ అయి ఆసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే అనారోగ్య సమస్యలు రావన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలకు యోగాను అందించిన గొప్పతనం భారత్దే అన్నారు కేంద్ర మంత్రి.